హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. బ్రేక్ఫాస్ట్లోకి అయినా లేదంటే స్నాక్గా అయినా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక యమ్మీ శాండ్విచ్ రెసిపీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ ఒక బ్లెండర్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా క్రష్ చేసుకున్న మిరియాలు యాడ్ చేసుకుని 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. బ్లెండర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు, అయితే దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మిక్సీలో వేసుకుంటే ఫ్రాతీనెస్ అనేది రాదు. సో ఇలా బ్లెండర్లో కానీ లేదంటే హ్యాండ్ విస్కర్తో కానీ బాగా క్రీమీగా అండ్ ఫ్రాతీగా అయ్యేంత వరకు విస్క్ చేసుకోండి. ఇలా 3-5 మినిట్స్ పాటు విస్క్ చేసుకున్నాక తీసి చూడండి. దీంట్లో ఎయిర్ ఫామ్ అయ్యి ఫ్రాతీగా అవ్వడంతో పాటు క్వాంటిటీ కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఈ ఎగ్ మిక్స్చర్లోకి 1 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1/8 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఫ్రాతీనెస్ అనేది పోకుండా స్లోగా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా కలిపితే ఎగ్లో ఫామ్ అయిన ఫ్రాతీనెస్ పోయి లిక్విడ్లా అయిపోతుంది. సో జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వీటిని ఏదైనా ఒక స్టీల్ లిడ్తో కానీ లేదంటే సర్కిల్ షేప్లో ఉన్న కట్టర్తో కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ సైడ్స్లో ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని రిమూవ్ చేసుకుని వీటిని బ్లెండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్యాన్లో ప్లేస్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో జస్ట్ 30 సెకండ్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ప్యాన్లో ఉంచితే హార్డ్గా అయిపోతాయి. సో ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ జస్ట్ కొంచెం డ్రైగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్నాక వీటిని బయటకు తీసుకోండి. ఇప్పుడు 1 పాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకుని దీంట్లోకి ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని 1 గరిటకు ఫుల్గా వేసుకుని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని జస్ట్ 30 సెకండ్స్ పాటు చేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ కుక్ అయ్యి కొంచెం డ్రై అయ్యాక ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ప్లేస్ చేసుకుని ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రోస్ట్ చేసుకున్న మరొక బ్రెడ్ స్లైస్ని కూడా దీనిపైన ప్లేస్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే బ్రెడ్ స్లైసెస్ ఆమ్లెట్కి స్టిక్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మరొకసారి ఫ్లిప్ చేసుకుని 2వ వైపు కూడా బాగా రోస్ట్ చేసుకోండి. జస్ట్ 10-15 సెకండ్స్లో ఇది రోస్ట్ అయిపోతుంది. సో ఇలా 2 వైపులా ఈవెన్గా రోస్ట్ చేసుకుని దీన్ని హాట్గా సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీ ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో మరి ఈ యమ్మీ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియో అప్డేట్స్ని మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.